ఈ నెల 15వ తేదీన ఏం జరగనుంది? ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా? బెయిల్ కొనసాగుతుందా? విపక్షాల వాదన ఎలా ఉన్నా తన బెయిల్ రద్దు కాదని సీఎం జగన్ కు ముందే తెలిసిందా? ఎలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై విచారణ ఇప్పటికే పూర్తయింది. ఈ కేసులో ఇరు వర్గాల వాదన పూర్తయింది. దీంతో తుది తీర్పు వెలువడుతుందని అంతా ఆశిస్తున్నారు. ఈ నెల 15వ తేదీ ఆర్డర్ ఇస్తామని కోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే జగన్ బెయిల్ రద్దు కేసు తీర్పు దశలో ఇప్పటికే అనేక పర్యాయాలు వాయిదా పడుతూ వచ్చింది. జగన్ తో పాటు ఆ పార్టీ మరో ఎంపీ విజయసాయిరెడ్డి కూడా అనేక కేసులలో సహనిందితుడిగా ఉండడంతో అతని బెయిల్ కూడా రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్లపై నిర్ణయం ఈ నెల 15వ వెలువరిస్తామంటూ కోర్టు తీర్పును వాయిదా వేసింది. ఇద్దరి బెయిల్ రద్దు పిటిషన్లపై తీర్పును ఒకేసారి కామన్ ఆర్డర్ గా ఇస్తామని సిబిఐ కోర్టు స్పష్టం చేసింది. ఈ ఇద్దరి బెయిల్ రద్దు అవుతుందా కొనసాగుతుందా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. జగన్ బెయిల్ రద్దవుతుందని ప్రతిపక్షాలు ఒకంత గట్టి నమ్మకంతో ఉన్నాయి. పిటిషనర్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అయితే చాలా నమ్మకంతో జగన్ బెయిల్ రద్దు అవుతుందని పదే పదే చెప్తున్నారు. ఇటు వైసీపీ వర్గాలు కూడా బయటకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మదన పడుతున్నారు. తాజా పరిస్థితి చూస్తే బెయిల్ రద్దు కాదని కొనసాగుతుందని సీఎం జగన్ కు ముందే తెలుసు అనే ప్రచారం మొదలైంది. బెయిల్ కొనసాగుతుందనే విశ్వాసమో లేక ముందస్తు సమాచారం ఉందో తెలియదు కానీ అందుకే ఈ నెల 16న కేబినెట్ భేటీ సమావేశం ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్ కు బెయిల్ రద్దవుతుందని ముందే తెలుసు కాబట్టి ధీమాగా 16వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని, ఒకవేళ బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందని అనుమానం ఉంటే ఎందుకు కేబినెట్ భేటీకి 16న ముహూర్తం ఖరారు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ సీఎం బెయిల్ రద్దయితే కేబినెట్ సమావేశం ఎలాగూ రద్దవుతుంది. అదే జగన్ పై బెయిల్ రద్దు పిటిషన్ కోర్టు రద్దు చేస్తే జగన్ కు అతిపెద్ద ఊరట లభిస్తుంది. అలాగే వివక్షాల విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లు అవుతుంది. దానికి తోడు ఎంపీ రఘురామ్ కు పెద్ద షాక్ అవుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తన బెయిల్ రద్దు విషయంలో కేంద్ర పెద్దల నుంచి హామీ వచ్చిందనే ప్రచారం ఉంది. అందుకే జగన్ అంతా ధీమాగా కేబినెట్ భేటీ నిర్వహించడానికి సిద్దమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోపక్క ఇప్పటికే సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడు సజ్జలను టార్గెట్ చేశారు. తాజాగా సజ్జలను నిలువరిస్తూ ఆయనపై చర్యలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో తాజాగా పిల్ దాఖలు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడుగా వ్యవహరిస్తూ ఆయన జీతం తీసుకుంటున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి అదనంగా మరిన్ని బాధ్యతల పేరుతో మరో 2.5 లక్షల రూపాయలు డ్రా చేస్తున్నారని అందులో వివరించారు. అయితే ప్రభుత్వం ఆయన్ను ప్రజా సంబంధాల సలహాదారుడుగా నియమిస్తూ అందులో పలు నిబంధనలు పేర్కొని విషయాన్ని రఘురామ్ ప్రస్తావించారు. ప్రభుత్వం నుంచి జీతం పొందుతున్న వారికి ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగి నిర్దిష్టమైన ప్రవర్తన కలిగి ఉండాలని, సివిల్ సర్కిట్ల తరహాలో సలహాదారులు సైతం నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం తన పిటిషన్ లో వ్యవహరించారు. సజ్జల వైసీపీ పార్టీకి చెందిన వారిని ఆయన ప్రభుత్వ సలహాదారుడిగా ఉంటూ పార్టీ ప్రధాన కార్యదర్శిగా 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నారని రఘురామ్ పిటిషన్ లో పేర్కొన్నారు. వైసీపీ కార్యాలయం నుంచి మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ తరపున రాజకీయ పాత్ర పోషిస్తున్నారంటూ పిటిషన్ లో వివరించారు. సలహాదారుడిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ అందులో పొందుపరిచారు. ఆయన నియామక ఉద్దేశాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని, వైసీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ సుదీర్ఘంగా వివరించారు. సలహాదారులకు ప్రత్యేక నియమావళి లేదని చెబుతున్నారు. వారికి సివిల్ సర్వీస్ రూల్స్ వస్తాయని తన పిటిషన్ లో రఘురామ్ స్పష్టం చేశారు. వీరిని పరిగణలోకి తీసుకుని సజ్జలపైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించాలని రఘురామ్ రాజు తన పిటిషన్ లో హైకోర్టును కోరారు. ఇక ఇప్పటికే సీఎం జగన్ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై సిబిఐ కోర్టులో విచారణ పూర్తయింది. 2 పిటిషన్లలో ఒకే విధంగా అంశాలు ఉండడంతో వీటిపైన ఒకేసారి ఈ నెల 25న తీర్పు ఇస్తానని కోర్టు వెల్లడించింది. ఈ తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతున్న సమయంలో ఇప్పుడు రఘురామ్ ఎంపీ ప్రభుత్వం కీలకంగా ఉన్న సజ్జలపైన హైకోర్టులో బిల్ దాఖలు చేశారు. రాజకీయంగా సజ్జలపైన రఘురామ్ పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ్ విమర్శలపైన అప్పట్లో సజ్జల తీవ్రంగా రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు రఘురామ్ వ్యాఖ్యలు విమర్శలపై వైసీపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. పూర్తిగా ఢిల్లీకే పరిమితమైన రఘురామ్ అక్కడి నుంచే ప్రభుత్వ నిర్ణయాలు విధానాలపై టార్గెట్ చేస్తున్నారు. ఈ తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ కంటిన్యూ అవుతున్న సమయంలో ఇప్పుడు రఘురామ్ ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సజ్జలపైన హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాజకీయంగా సజ్జలపైన రఘురామ్ పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. రఘురామ్ విమర్శలపైన అప్పట్లో సజ్జల తీవ్రంగా రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు రఘురామ్ వ్యాఖ్యలు విమర్శలపైన వైసీపీ నేతలు పెద్దగా స్పందించడం లేదు. పూర్తిగా ఢిల్లీకే పరిమితమైన రఘురామ్ అక్కడి నుంచే ప్రభుత్వ నిర్ణయాలు విధానాలపైన టార్గెట్ చేస్తున్నారు.